హై వ్యూవర్స్, బట్టతల ఈ మధ్యకాలంలో పాపం కొంతమంది ఆడవారికి సైతం బట్టతల వస్తుంది. దాంతో ఆత్మనినత్తో వాళ్ళు ఆత్మహత్య కూడా చేసుకుంటున్నారు. చాలా చాలా బాధాకరం. సరే అసలు ఈ బట్టతల అసలు ఎందుకు వస్తుంది ఈరోజు డిస్కస్ చేద్దాం. బట్టతల వచ్చేటప్పటికి మగవారిలో ఈ టెస్టోస్టెరాన్ అని చెప్పేసి హార్మోన్లకు ఇంబ్యాలెన్స్ అవ్వటం వల్ల వచ్చింది. ఆ వేలో చర్మానికి సంబంధించి పైన మన స్కిన్ ఏదైతే ఉంటుందో అక్కడ కొవ్వు కరిగిపోయి ఆ స్కిన్ ఏదంటే పొడి పడిపోయేది. ఆ మూమెంట్లో వచ్చిన ఒత్తిడి అనేది ఏదైతే ఉందో దానివల్ల ఆ జుట్టు వచ్చేసి ఈజీగా ఊడిపోతుంది. ఇది మగవారికి సంబంధం. దీన్ని ఏమంటారంటే డీహైడ్రో టెస్టోస్టెరాన్ అని చెప్పేసి అంటారు. మళ్ళీ తల మీద జుట్టు ఊడిపోతుంది, కరెక్టే. బాడీలో మళ్ళీ జుట్టు బాగానే ఉంటుంది, ఎందుకంటే అక్కడ బాడీలో వచ్చేసి ఈ చర్మం ఉంది కదా, ఆ వెంట్రుల కింద ఉండే చర్మం వచ్చేసి కొంచెం మందంగా ఉండిద్ది అట. ఆ వేళ ఒంటి మీద వచ్చేసి వెంట్రుకలు ఉంటూనే ఉంటాయి, బట్ తల మీద వచ్చేసి మొత్తం కొవ్వు కరిగిపోవటం వల్ల ఆ వీక్ అయిపోయి జుట్టు అనేది ఊడిపోతూ ఉంటుంది. ఓకే, మరి ఆడవారికి ఎందుకు ఉండదు అలా అన్నప్పుడు, మగవారిలో ఈ టెస్టోస్టెరాన్ స్థాయిలు ప్రాపర్ వేలో లేకపోవడం వల్ల జుట్టు ఊడిపోతుండేది కదా. బట్ ఆడవారిలో ఈస్ట్రోజన్ అని చెప్పేసి ఒక హార్మోన్ ఉంటుంది, ఇది వచ్చేసి ఆడవారి అని కాపాడుతూ ఉండిద్ది అట వాళ్ళు జుట్టు ఊడకుండా. ఆడవారికి ఈ మోనోపాజ్ అని చెప్పేసి ఒక పీరియడ్ అనేది ఉంటుంది వాళ్ళకి. నేను అనుకోవటం 40s 50s 55 లైక్ ఆ ఏజ్లో వాళ్ళకి అది వస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. సో ఈ వేలో వారికి ఆ మోనోపాజ్ దశ ముందు వరకు కూడా ఈ ఈస్ట్రోజన్ వాళ్ళని కాపాడుతుంటారు జుట్టు రాలకుండా. అందుకే ఆడవారికి మగవారితో పోల్చుకుంటూ ఉన్నప్పుడు చాలా తక్కువ జుట్టు రాలుతూ ఉండేది. అదే మగవారికి అయితే ఎర్లీగా కూడా బట్టతల వచ్చే బోల్డ్ అంతమంది. మరి ఎందుకు ఈ రకంగా వచ్చింది ఏంటి అన్నప్పుడు, వంశ పారంపర్యంగా మగవారికి జుట్టు రావటం అనేది జరిగిద్దట కొన్ని సందర్భాలలో. మరి కొంతమంది వంశ పారంపర్యం కాకుండా ఎలానో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈవేళ ఆడవారికి సంబంధించి వంశ పారంపర్యంగా జుట్టు రావటం అన్నది రాదట, వాళ్ళకి రాదు అది. బట్ మగవారికి మాత్రం వంశ పారంపర్యంగా జుట్టు రావటం అనేది వస్తూనే ఉండదట. ఈ జుట్టు రావటం అనేది మనకు అసలు ఎలా తెలిసింది ఏంటి అన్నప్పుడు, తలలో ఒక మచ్చ లాంటి పడేసి ముందు ఇండికేషన్ ఇచ్చేసి నెమ్మదిగా జుట్టు రావటం కనిపించదట. ఇక ఆ తర్వాత తల మీద మచ్చలు పెరిగిపోవటం కావచ్చు, ఆ జుట్టు ఊడటం కావచ్చు, ఇట్లా ఈవేళ జరుగుతూ ఉండింది. ఓకే, దీనిని అలోపేసియా అరేట అని కూడా అంటారు. ఇది ఏమైందంటే ఒక్కసారి జుట్టు మొత్తం కూడా మొత్తం ఊడిపోతుంది, దాన్ని అలోపేసియా టోటలిస్ అని చెప్పేసి కూడా అంటారు. తర్వాత ఈ మచ్చలకు సంబంధించి చూసుకుంటూ ఉన్నప్పుడు ఎక్కువ కనిపిస్తే జుట్టు అంతా కనుక ఊడిపోతున్నట్టు అయితే, కొంతమందికి మచ్చ ఒకటి రెండు కనిపిస్తే అంతే, బట్ చాలామందికి మచ్చలు ఎక్కువైపోయి తల మీద జుట్టు అంతా ఊడిపోతూ ఉండదు, దాన్ని ఈ మచ్చల అలోపేసియా అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. ఓకే, తర్వాత మామూలుగా అసలు జుట్టు ఆడవారికి కానీ మగవారికి కానీ ఎలా ఊడిపోయింది ఏంటి అన్నప్పుడు, ఫస్ట్ పైన వంశం గురించి మాట్లాడుకున్నాం. ఇక ఇప్పుడు ఏదైనా గాయాలు అవుతాయి కదా నెత్తి మీద, ఆ గాయాలు అయినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ జుట్టు అనేది ఊడిపోతూ ఉండేది. ఆ తర్వాత కాలినప్పుడు జుట్టు ఊడిపోతూ ఉండేది. అవి కాకుండా క్యాన్సర్ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు మీరు గమనించినట్టయితే రేడియేషన్ వాళ్ళకి పాపం జుట్టు ఊడిపోయేది. ఈవెన్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అప్పుడు కూడా నార్మల్ కూడా రేడియేషన్ గురైనటువంటి వారికి సంబంధించేసి జుట్టు ఊడిపోతూనే ఉండేది. సో జుట్టు ఊడిపోతున్న కారణాలు వచ్చేసి ఇవన్నట్టు. తర్వాత కొంతమందికి ఆడవారికైనా మగవారికైనా సరే ఈ వంశ పారంపర్యంగా కానీ రేడియాలజీగా రేడియోమీటరు ఇవి రేడియేషన్ కానీ ఇవి కాదన్నమాట, మనకి హెల్త్ బాగాలేదు మీరు అబ్జర్వ్ చేయండి, జుట్టు ఊడిపోతూ ఉండేది మగవారికైనా ఆడవారికైనా, స్నానం చేస్తున్నా వెళ్ళామా జుట్టు ఊడిపోతూ ఉండేది, అసలకే హెల్త్ బాగాలేదు, మళ్ళీ ఇదేంటో మంచి భయం భయం భయం. సో భయపడకండి, ఎందుకంటే ఆరోగ్యం బాగా లేనప్పుడు జుట్టు ఊడిపోతాం అన్నది ఏదైతే ఉందో అది తాత్కాలికమే, ఆ తర్వాత మరలా జుట్టు వచ్చింది మీకు. దానిని టాక్సిక్ అలోపేసియా అంటారు. టాక్సిక్ అలోపేసియా తీవ్రమైనటువంటి అనారోగ్యం బారిన పడ్డప్పుడు, తీవ్రమైనటువంటి జ్వరం అయినప్పుడు, తర్వాత కొంతమంది కంటిన్యూగా కొన్ని మందులు వాడాల్సి వచ్చేది, ఆ మందుల సైడ్ ఎఫెక్ట్ల వల్ల కూడా జుట్టు ఊడిపోతూ ఉండేది. సో జుట్టు ఊడిపోవటానికి సంబంధించి వెనుకున్నటువంటి సైన్స్ ఏంటి నిజాలు ఏంటి అని మనం మాట్లాడుకున్నాం. తర్వాత ఊడిపోయిన జుట్టు మేము మొలిపిస్తామని చెప్పేసి మందులు చాలా వరకు వస్తూ ఉంటాయి కదా, అవైతే దయచేసి నమ్మొద్దు. ఆ వేళ నాకు తెలిసి ఎక్కడ కూడా ప్రూవ్ అయిన సందర్భాలు అయితే లేవు, బట్ కొన్ని కొన్ని సందర్భాలు వచ్చినా సరే అవి చాలా తక్కువ లిమిటెడ్ సోర్సెస్ వేలో ఆ జుట్టు అనేది వచ్చింది తప్ప వేరేదైతే ఫుల్గా అయితే రాదు. తర్వాత జుట్టు రాలకుండా అయితే కాపాడుకోవచ్చు. జుట్టు ఎప్పుడు రాలుతుందని మనం మాట్లాడుకున్నాం, ఆ తలలో వెంట్రుకల కింద స్కిన్ ఏదైతే ఉందో ఆ స్కిన్ దగ్గర ఉన్నటువంటి కొవ్వు అన్నది కరిగిపోయినప్పుడు
అక్కడ మొత్తము ఇంకా పెలుసు బారిపోయి అప్పుడు జుట్టు ఊడిపోయి దర్మణం. సో అక్కడ స్ట్రెంగ్తెన్ చేసిద్ది స్కిన్ని. ఆ వేళ ఆయిల్స్ కావచ్చు, కొన్ని ట్యాబ్లెట్స్ కావచ్చు, లైక్ ఈ వేళ హెల్ప్ అవుతుంది జుట్టు రాలకుండా. సో ఆడవారైనా మగవారైనా సరే ఇక మీదట జుట్టు రాలుతున్నప్పుడు మీరు కనుక డెర్మటాలజిస్ట్ని కనుక కలిసినట్టయితే వాళ్ళు మీకు సరైన మందులు రిఫర్ చేస్తారు, ఆవిడ హ్యాపీగా ఉండొచ్చు. అండ్ మోర్ అన్నిటికి మించి మంచి డైట్ కనుక తీసుకుంటూ ఉన్నా సరే మనం జుట్టు రాలకుండా కాపాడుకోవచ్చు. అన్నిటికి మించి స్ట్రెస్కి మాత్రం లోన్ అవ్వకూడదు, ఎందుకంటే స్ట్రెస్ వల్ల ఎక్కువగా జుట్టు అనేది ఊడిపోతూ ఉంటుంది.